భోళాశంకర్ బోల్తా ట్రోలర్లకు పండుగ మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా విడుదలైన చిత్రం భోళాశంకర్ మెహర్ రమేష్ దర్శకుడు ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర దీనిని నిర్మించారు ఎనిమిది సంవత్సరాల క్రితం తమిళంలో అజిత్ హీరోగా విడుదలైన ఘన విజయాన్ని సాధించిన వేదాళం సినిమాకు రీమేక్ చేశారు తమన్న కథానాయిక కాగా చెల్లెల పాత్రలో కీర్తి సురేష్ నటించింది మణిశర్మ తనయుడు మహతీ స్వరసాగర్ స్వరాల్ నందించారు విడుదలైన మొదటి రోజు మొదటి ఆటకే ప్లాప్ ట్యాక్ మూటగట్టుకుంది అభిమానులు తలలో బదలగొట్టుకుంటున్నారు మొదటి నుంచి వారు మెహర్ రమేష్ దర్శకత్వంలో సినిమా చేయొద్దని కోరుతున్నారు కానీ సినిమా గట్టిగా హిట్ అవుతుందనే నమ్మకంతో చిరంజీవి ముందుకు వెళ్లారు అయితే మళ్లీ మెహర్ భారీ డిజాస్టర్ ఇచ్చాడు నెటిజన్లు అతన్ని ఒక ఆట ఆడుకుంటున్నారు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు మొదటి భాగంతో పోలిస్తే రెండవ భాగం కాస్త పర్వాలేదని మొదటి భాగం మరీ దారుణమని కామెడీ ట్రాక్ అసలు పండలేదని పాటలు కూడా ఏమాత్రం ఆకట్టుకోలేదని అంటున్నారు పాత చింతకాయ పచ్చడిలా పాత సినిమాల మోసలో ఉందని ఖుషీ సినిమాలోని నడుము సన్నివేశం చెడగొట్టారని చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ రెఫరెన్స్ వాడుకోవాల్సిన దుస్థితి ఎందుకని ప్రశ్నిస్తున్నారు తమన్నా రోల్ కూడా చిరాకు తెప్పించిందంటున్నారు విడుదలైనప్పటి నుంచి బోళా శంకర్ మీద మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి మీమర్స్ ఓ రేంజ్ లో ట్రోల్స్ చేసినారు కనీసం రీమేక్ సినిమా తీయడం కూడా రాలేదంటూ మెహర్ రమేష్ ను ఆడుకుంటున్నారు ఇవన్నీ చూస్తే మెహర్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో అనిపిస్తోంది